ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఒక రోజుకు యావరేజ్గా మెన్ విల్ స్పీక్ అరౌండ్ 7,000 వర్డ్స్ అండ్ విమెన్ విల్ స్పీక్ అరౌండ్ 20,000 వర్డ్స్ అంట. ఒక స్త్రీ వచ్చేసరికి, స్త్రీలు రోజు దగ్గర దగ్గరగా 20,000 మాటలు మాట్లాడతారంట, పురుషులు 7,000 మాటలు మాట్లాడతారంట దగ్గర దగ్గరగా. అయితే ఈరోజు మీరు ఈ రోజును ప్రారంభించేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఒకటి అంటున్నాడు, మీరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే మాటల్లో కానీ, మీ స్నేహితుల్లో మాట్లాడే మాటల్లో కానీ, లేదా ఇంకెవరితోనైనా కూర్చొని మాట్లాడే మాటల్లో కానీ ఎన్ని మాటలు పనికొచ్చేవిగా ఉన్నాయి, ఎన్ని మాటలు ప్రయోజనకరంగా ఉన్నాయి, ఎన్ని మాటలు ఆత్మీయంగా ఉన్నాయి. దేవుడు జెర్మీయాలో ఒక మాట మాట్లాడుతూ, జెర్మీయా 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు వినుచున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రములు వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నారు. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను వాళ్ళ మాటలు చెవియొగ్గి ఉన్నాను, అందులో ఎక్కువ శాతం పనికిమాలిన మాటలే వారు మాట్లాడుతున్నారు అని దేవుడు ఒక సందర్భంలో మాట్లాడినట్టు మనం చూస్తాం. మీరు ఒక విషయాన్ని గమనించాలి, మీరు ఎవరితో అయితే కాల్లో మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే వినట్లా, దేవుడు కూడా మీ మాట వింటున్నాడు. మీరు ఎవరితో అయితే సీక్రెట్గా సంభాషణ చేస్తున్నారో, సీక్రెట్గా చాట్ చేస్తున్నారో, వాళ్ళకి మాత్రమే ఆ మెసేజ్లు వెళ్ళట్లా దేవుడు కూడా చూస్తున్నాడు. ఈరోజున ఆయన మనల్ని గమనిస్తున్నప్పుడు ఆయన మన గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఈ బిడ్డ నోరు తెరిస్తే మేలుకరమైన మాటలే, నోరు తెరిస్తే క్షేమకరమైన మాటలే, నోరు తెరిస్తే ఆత్మీయమైన మాటలే, నోరు తెరిస్తే ఇతరులను హెచ్చించే, ఇతరులను మరి ఆత్మీయతలో హెచ్చించే మాటలే మాట్లాడుతుంది లేదా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఉండాలి. కానీ ఇదిగో నేను చెవియొగ్గున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు అనే సాక్ష్యం మనకు వద్దండి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఉన్నతమైన పేరుని తెచ్చుకుందాం. దేవుడు మనకి నోరు ఇచ్చినప్పుడు ఈ నోటిని అనేకులకు ప్రయోజనకరంగా వాడదాం, అనేకులకు మేలుకరంగా మన మాటలు ఉంచుదాం, అప్పుడే దేవుడు సంతోషపడతాడు మన జీవితంలో. సో ఈరోజు మీరు ప్రారంభించేటప్పుడు ఒక తీర్మానాన్ని తీసుకోండి, ఈరోజు యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, ఎంత తక్కువ వీలితే అంత మాట్లాడతాం. ఆ మాట్లాడిన మాటల్లో కూడా మీతో ఎవరెవరైతే మాట్లాడతారో వారందరినీ పాజిటివిటీతో నింపుదాం, వారందరినీ దేవుని యొక్క ధైర్యంతో నింపుదాం, దేవుని యొక్క విశ్వాసంతో నింపుదాం. అది అనిజనులు అయినప్పటికీ కూడా వారిని పాజిటివిటీతో నింపితే ఖచ్చితంగా వారు మిమ్మల్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తారు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.